మై వ్యూవర్స్, కమర్షియల్ మూవీస్లో కొన్ని ఎలిమెంట్స్ కంపల్సరీగా ఉంటాయి. వాటిలో హీరో క్యారెక్టరైజేషన్ అతి ముఖ్యమైనది. మాస్ పల్స్ తెలిసిన రైటర్స్, కమర్షియల్ హంగులద్దటంలో ఆరితేరిన డైరెక్టర్స్కి ఈ హీరో క్యారెక్టర్ ఎలా డిజైన్ చేయాలో, ఎలా చూయిస్తే ఫ్యాన్స్ ఊగిపోతారో బాగా తెలుసు. కె రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి, పూరి జగన్నాథ్, వినాయక్, రాజమౌళి, శ్రీనువైట్ల, సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, వీరంతా ఆకోవలోకే వస్తారు. ప్రతి స్టార్ హీరో కెరీర్లో ఇలాంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. కానీ మాకిలాంటి రోల్ పడుంటే బాగుండే అని సాటి హీరోలు కూడా అనుకునేలా, మా హీరో ఈ క్యారెక్టర్ చేసుంటే సూపర్ ఉండేది అని మిగిలిన హీరోల ఫ్యాన్స్ కోరుకునేలా ఉండే ది బెస్ట్ రోల్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా? వెల్కమ్ టు స్కై డ్రీమ్. తెలుగు సినిమాకి సంబంధించి ఎక్స్క్లూజివ్ అండ్ రేర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మా స్కై డ్రీమ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి. కమర్షియల్ మూవీస్కే కొత్త అర్థం చెప్పిన హీరో చిరంజీవి. తన కెరీర్లో హీరోయిజం ఎలివేట్ అయ్యే క్యారెక్టర్స్ ఎన్నో. అయితే గ్యాంగ్ లీడర్ సినిమాలో తన పాత్ర మాత్రం అల్టిమేట్. అసలు మాస్ కామెడీతో కూడిన పవర్ఫుల్ రోల్ అది. తన ఫ్రెండ్స్ని, అన్నయ్యని చంపిన వారి మీద పగ తీర్చుకునే ఒక పవర్ఫుల్ రోల్లో చిరు యాక్టింగ్ సూపర్బ్. డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, డ్రెస్సింగ్ స్టైల్, మ్యాన్డిజం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిన క్యారెక్టర్ అది. అందుకే చిరంజీవి మాస్ మూవీస్లో గ్యాంగ్ లీడర్ ఒక క్లాసిక్ లాంటిది. నెక్స్ట్ బాలకృష్ణ. మాస్ కా బాప్ బాలయ్య అంటే మాస్ మూవీస్కు పెట్టింది పేరు. ఎన్నో హిట్ మూవీస్ చేసిన బాలకృష్ణ కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే సమరసింహారెడ్డి పాత్ర. మామూలు సినిమాల్లో ఆయన యాక్టింగ్ వేరు, సమరసింహారెడ్డిగా తన యాక్టింగ్ వేరు. తన నటనలో రాజసం, నడకలో దర్పం, డైలాగ్స్లో పౌరుషం. ఇలా బాలకృష్ణ కెరీర్లో మోస్ట్ పవర్ఫుల్ రోల్ ఇది. దీంతోపాటు డ్యాన్స్, ఫైట్స్, రొమాన్స్, సెంటిమెంట్ అన్నీ అద్భుతంగా పండించిన అరుదైన బాలయ్య సినిమా సమరసింహారెడ్డి. నెక్స్ట్ నాగార్జున. యూత్ ఐకాన్గా ఒక టైంలో వెలుగొందిన నాగార్జునకు అన్ని రకాల జానర్స్లో మంచి మంచి రోల్స్ ఉన్నాయి. అయితే హలో బ్రదర్ మూవీలో తన క్యారెక్టర్ తన కెరీర్లో బెస్ట్ కమర్షియల్ రోల్. ఒకే సినిమాలో పక్కా క్లాస్, పక్కా మాస్ పర్ఫెక్ట్గా కుదిరిన రేర్ మూవీ హలో బ్రదర్. రెండు క్యారెక్టర్స్లో అద్దరు కొట్టేశాడు నాగ్. కామెడీ, డ్యాన్స్, ఫైట్స్, రొమాన్స్ ఈ నాలుగు విభాగాల్లో తన టాలెంట్ చూపించిన నాగార్జునకు హలో బ్రదర్ ది బెస్ట్ క్యారెక్టర్. నెక్స్ట్ వెంకటేష్. మొదట్లో మాస్ మూవీస్, తర్వాత ఎక్కువగా క్లాస్ మూవీస్ చేసిన వెంకటేష్కు రెండు కేటగిరీల్లోనూ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. తనకున్న మాస్ పవర్ని, కరుణ రసాన్ని, సెంటిమెంట్ని ఒకే మూవీలో చూపించిన వెంకటేష్ సినిమా సూర్యవంశం. తండ్రి కొడుకులుగా పూర్తి ఆపోజిట్ క్యారెక్టర్స్తో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు వెంకటేష్. తనలోని మాస్ని, క్లాస్ని ఒకే ఫ్రేమ్లో చూపించిన అతి తక్కువ చిత్రాల్లో ది బెస్ట్ సూర్యవంశం. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే టక్కున గుర్తొచ్చే రోల్ గబ్బర్ సింగ్. ఈ సినిమా వరకు ఎవ్వరూ పవన్లోని కంప్లీట్ మాస్ హీరోని ఉపయోగించుకోలేదు. ఈ సినిమాలో తన డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ ఫ్యాన్స్కు ఫీస్ట్ నిస్తాయి. హీరో క్యారెక్టర్కు కొంచెం తిక్క యాడ్ చేసిన ఈ గబ్బర్ సింగ్ మూవీ పవన్ వన్ మ్యాన్ షో తన కెరీర్లో ఇప్పటికీ బెస్ట్ రోల్. నెక్స్ట్ మహేష్ బాబు. మహేష్ కెరీర్లో ఎన్నో రోల్స్ వచ్చినా పోకిరి ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది. తెలుగు సినీ చరిత్రలో హీరో క్యారెక్టరైజేషన్కు ఒక బెంచ్ మార్క్ పోకిరిలో కృష్ణ మనోహర్ క్యారెక్టర్. మహేష్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ చూపిన ఈ సినిమాలో తన డ్రెస్సింగ్, తన మ్యాన్డిజం కట్టిపడేస్తాయి. అన్ని విభాగాల్లో దుమ్ము రేపిన మహేష్కు పోకిరి అనేది ది బెస్ట్ రోల్ ఫర్ ఎవర్. నెక్స్ట్ ఎన్టీఆర్. ఇంత చిన్న వయసులో ఇటువంటి పవర్ఫుల్ క్యారెక్టరా అని అందరూ ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్ మూవీ సింహాద్రి మాస్ మూవీస్కు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మాస్ హీరో అంటే ఎలా ఉండాలో ఈ సినిమాలో ఎన్టీఆర్ని చూసి నేర్చుకోవచ్చు. డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సెంటిమెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా తన అద్భుతమైన నటనతో అద్దరగొట్టిన ఎన్టీఆర్కు ఇప్పటి వరకు అయితే సింహాద్రి ది బెస్ట్ రోల్. నెక్స్ట్ ప్రభాస్. అమరేంద్ర బాహుబలి. ఈ క్యారెక్టర్ ఒక్క తెలుగు హీరోస్ ఏంటి, ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరో అయినా కోరుకోవాల్సిందే. బాహుబలిగా ప్రభాస్ రాజసం ఒక్కటి చాలు ఈ సినిమాకి. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలతో పాటు రొమాన్స్ అండ్ సెంటిమెంట్ సూపర్బ్గా పండించిన ప్రభాస్కి బెస్ట్ రోల్ ఫర్ ఎవర్ బాహుబలి. నెక్స్ట్ రామ్ చరణ్. తక్కువ సినిమాలు చేసినా
జీవితాంతం గుర్తుంచుకోదగ్గ పాత్ర తన కెరీర్ స్టార్టింగ్లోనే వచ్చింది. అదే మగధీర. 40 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కాలభైరవగా రామ్ చరణ్ వీరత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది కాక ఇంకో ఫక్తు మాస్ రోల్లో డాన్స్తో కుమ్మేస్తాడు రామ్ చరణ్. ఇలా రాజసంతో కూడిన కమర్షియల్ క్యారెక్టర్ చరణ్ ఎక్సలెంట్గా పోషించాడు. నెక్స్ట్ అల్లు అర్జున్. రేస్కురంలో లక్కీ క్యారెక్టర్, నిజంగా తనకి లక్కునిచ్చిన క్యారెక్టర్. ఈ సినిమాతో తన కమర్షియల్ రేంజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది అల్లు అర్జున్కి. రేసుగురంలో స్టార్ ఎలిమెంట్స్తో పాటు తన డిఫరెంట్ మేనరిజం, కామెడీ టైమింగ్ ఎక్సలెంట్. అసలు ఇన్ని వేరియేషన్స్ చూపిన క్యారెక్టర్ బన్నీ కెరీర్లో ఇంకోటి లేదు. నెక్స్ట్ రవితేజ. మాస్ మహారాజ్ కెరీర్లో ఎన్నో మంచి రోల్స్ ఉన్నా విక్రమార్కుడు మాత్రం తనకి ఒక మైల్ స్టోన్ అండ్ ల్యాండ్ మార్క్. తనలో ఉన్న మాస్ హీరోని, కామెడీ టైమింగ్ని అద్భుతంగా వినియోగించుకున్న మూవీ ఇది. సత్యబాబుగా కామెడీ రోల్, విక్రమ్ రాథోడ్గా మోస్ట్ పవర్ఫుల్ రోల్లో ఇరగదీసిన రవితేజకి ఇప్పటికీ ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. ఇంకా రాజశేఖర్కి అంకుశం, మోహన్ బాబుకి పెదరాయుడు, జగపతి బాబుకి గాయం ది బెస్ట్ క్యారెక్టర్స్గా నిలిచిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, టైర్ 2 హీరోస్ గురించి నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం.